ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ ఎందుకంటే ప్రజలు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే వస్తామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశం మొత్తం ఈరోజు ఎన్డీఏ ప్రభంజనం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో తిరిగి భారతీయ జనతా పార్టీ మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కావాలని చెప్పి ఎన్డీఏ కూటమిని బలపరిచారు. అంతేకాకుండా తెలంగాణలో కూడా ఎక్కువ శాతం పార్లమెంట్ స్థానాన్ని మేము గెలవబోతున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలు బాలేని కారణంగా మహిళలు ఓటు మీద ఆశపడినటువంటి అధికార పార్టీ, ఆ మహిళా ఓట్లు ఎక్కువ ఎన్డీఏగా పడిందని చెప్పి ఈరోజు ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే స్కీములు వస్తున్నాయి కదా, మా ఇంటికి జగనన్న పథకాలు వస్తున్నాయి కదా, తద్వారా మేము గెలుస్తానని చెప్పి ఒక అపోహలో ఉన్నాడు. అయ్యా, జగనన్న రాజ్యం బాగాలేదు, అభివృద్ధి లేని జగనన్న రాజ్యం మాకు వద్దని చెప్పి మహిళలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ పూర్తిగా ఎన్డీఏని పట్టం కట్టారు. ఖచ్చితంగా ఇంకా వారం 10 రోజుల్లో ఇక్కడ అధికార మార్పిడి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నాయి. సీమాంధ్ర స్వర్ణాంధ్ర కాబోతుంది. ఉత్తరాదిలో బీజేపీ వెనుకబడుతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా వైసీపీ రూలింగ్లోకి వస్తుంది అంటుంది. కానీ బిగ్ టీవీ మాత్రం టీడీపీ మీదే, టీడీపీ కూటమికి చెప్పు. ఖచ్చితంగా టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం. బిగ్ టీవీ మీరు ఏది ప్రజల నాడిని పట్టుకున్నారో అది అసలైన నాడిని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము కూడా ఎక్కడ చూసినా మాట్లాడినా, టీ కొట్టు కానీ, బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్లో ఏ వర్గాలతో మాట్లాడినా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మేము ఓటేస్తామని చెప్పి మాతో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నాడిని బిగ్ టీవీ పసిగట్టింది. ఖచ్చితంగా మీరు ముందుగా ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్లో చెప్పారో అదే నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేయబోతున్నారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం తగ్గింది, అందుకే దక్షిణాది మీద ఆధారపడ్డాడు అంటూ కొన్ని సర్వే సంస్థలు అంటున్నారు. అసలు దాంట్లో నిజం లేదు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ తిరిగి మూడో పర్యాయం ఉత్తరాది ప్రజలు కాదు, దక్షిణాది ప్రజలు కాదు, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది, ఇప్పటికే పోతున్నటువంటి వేగాన్ని ఇంకా ఎక్కువ వేగంతో ముందుకు పోతుందని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ కూటమికి దేశవ్యాప్తంగా మద్దతు తెలిపారని చెప్పి నేను భావిస్తున్నాను. 400 మెజారిటీ 400 సీట్లు తాడతారా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 370 భారతీయ జనతా పార్టీ, 400 ఎన్డీఏ కూటమికి దగ్గరలోనే ఉంటామని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం మాకుంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.